గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. తాలూకా ప్రెసిడెంట్ గా వైవి రంగయ్య, సెక్రటరీగా బి శ్రీనివాసరావు, ట్రెజరర్ గా జి వెంకటేశ్వర్లు తదితరులతో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బినికొండ రాజారావు, మార్కాపురం యూనిట్ చెంచిరెడ్డి, కంబం యూనిట్ జి రంగస్వామిరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎస్కే మహమ్మద్ గారిని హార్టికల్చర్ వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. ముజాహిద్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. సూర్యనారాయణ గారిని అడిగారు రాష్ట్రంలో, మీరు ఇది మా పరిస్థితి అంటే ఇది మీ డిమాండ్ కాదు, మీకు మీ ఉద్యోగం ఒక బాధ్యత, మీకు ఎవరైతే శ్రీనివాసరావు గారికి మరియు మన అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ రామ్మోహన్ రెడ్డి, రాజశ్రీ మేడం గారికి, మిగతా నా సభ్యులందరికీ, ప్లస్ మన తాలూకా ముందుకు వచ్చి కూర్చోండి, రండి అమ్మా రండి, ఇది మన కోసం ఏర్పాటు చేసింది. ఎస్కే మహమ్మద్ గారిని హార్టికల్చర్ వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. ముజాహిద్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. సూర్యనారాయణ గారిని అడిగారు రాష్ట్రంలో, మీరు ఇది మా పరిస్థితి అంటే ఇది మీ డిమాండ్ కాదు, మీకు మీ ఉద్యోగం ఒక బాధ్యత, మీకు ఎవరైతే శ్రీనివాసరావు గారికి మరియు మన అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ రామ్మోహన్ రెడ్డి, రాజశ్రీ మేడం గారికి, మిగతా నా సభ్యులందరికీ, ప్లస్ మన తాలూకా ముందుకు వచ్చి కూర్చోండి, రండి అమ్మా రండి, ఇది మన కోసం ఏర్పాటు చేసింది.